పార్టీలకి భేదం లేకుండా అవన్నిటికీ అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమై మీ ముందున మాట్లాడుతున్నాను. నా పేరు చింతాడ సూర్యము. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు తాగు సాగు నీటికి దూరం అయిపోతున్నారు, ప్రతి పల్లెలో అభివృద్ధికి దూరం అయిపోతున్నారు, ఆకలి మంటలతో అలమటించిపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఎవరు కూడా సరిగ్గా ఆలకించటం లేదు, ఆలోచించటం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారు. ఇక సాగునీరు లేదు, తాగటానికి నీరు లేదు, తినటానికి తిండి లేదు, పని చేయటానికి కూలి లేదు. కూలి పనులు మట్టి పనులు చేసినటువంటి ఆ యొక్క మట్టి పనులు చేసే వారికి కూడా కనీసం ఇప్పుడు 2-3 నెలల నుండి మరి ప్రభుత్వం వారు ఆ రోజు సరిపోయే కూలిని కూడా ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు బాధపడుతున్నారని చెప్పి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. అందునిమిత్తంగా ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యాలయం కావాలి. ఈరోజు 556 కోట్లు పెట్టి విశాఖ ఋషికొండ భవనంలో భవనాలు నిర్మించారు. అటువంటి భవనాలను ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యాలయంగా తీర్చిదిద్దామని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు యావన్ మంది కూడా డిమాండ్ చేస్తున్నారని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు విశాఖ ఋషికొండ భవనాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి భవనం అని చెప్పి పేరు పెట్టండి. అక్కడ ప్రత్యేకమైనటువంటి కమిటీలను వేయండి, ప్రత్యేకమైనటువంటి ఆఫీసులను మీరు తెరవండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు ఆకలి దప్పులతో ఉంటే వారందరూ ఆకలి దప్పులు తీర్చవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి అతి త్వరలో ఉత్తరాంధ్ర అభివృద్ధి భవనం ఋషికొండ అని చెప్పి అనౌన్స్ చేయాలని ఉత్తరాంధ్ర తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చింతాడ సూర్యము. థ్యాంక్ యూ వెరీ మచ్.